हेलो फ्रेंड्स, वेलकम टू टेस्टी एंड होमली फूड। इवाल्टि मन रेसीपी वच्चेसी अंदरिकी इष्टमैन गाजर का हल्वा। ई वीडियोलो नेनु गाजर का हल्वा ईजीगा सॉफ्टगा एला चेसुकोवालो चूपिस्तानु। ई हल्वा चेसुकोवडानिकी तुरुमुकुने प्रासेस चाला पेद्दगा उंटुंदी। अला काकुंडा ई वीडियोलो नेनु गाजर का हल्वा ईजीगा कोद्दि टाइमलो एला चेसुकोवालो चूपिस्तानु। ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే నా ఈ వీడియో గనుక నచ్చితే ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి। మరి ఈ టేస్టీ స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం। ఈ గాజర్ కా హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను 1 kg హల్వా గాజర్ని తీసుకొని పొట్టు తీసేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను। यह गाजर मन को विंटर सीजन दुरकतुंदी। कावाले रेगुलर यूज क्यारे स्वीट चेसुकोवच्चु। शुगर 250 ग्राम्स तीसुकुन्नानु। अलागे नेनु इक्कड 100 ग्राम्स कोवा कूडा तीसुकुन्नानु। ई कोवा वेयडं वल्ल टेस्ट रिच्गा वस्तुंदी। अलागे 1 टेबल स्पून नेय्यि कूडा तीसुकोवाली। ఇక్కడ నేను ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు కూడా తీసుకుంటున్నాను। ఒకవేళ మీరు కోవా యూస్ చేయకపోతే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి। అలాగే 4 యాలకులు ఈ విధంగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి। అలాగే కొన్ని బాదం తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను। మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు। ముందుగా ఈ గాజర్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి। ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకోవాలి। అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి। నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గాజర్ ముక్కల్ని వేసుకోవాలి। ఈ గాజర్ని వాటర్ వేయకుండా మీడియం ఫ్లేమ్ లో 2 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి। కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోండి। 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా తీసి చూస్తే గాజర్ మెత్తగా ఉడికిపోయింది। ఇలా మెత్తగా ఉడికిన గాజర్ని ఒక పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మెదుపుకోవాలి। స్టవ్ వెలిగించుకొని ఒక pan పెట్టుకోవాలి। అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కలు కూడా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। నా దగ్గర బాదం అవైలబుల్ ఉంది కాబట్టి నేను అది తీసుకున్నాను। మీరు కిస్మిస్ గాని కాజు గాని ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు। ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న గాజర్ పేస్ట్ ని కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। ఇలా 2-3 నిమిషాలు గాజర్ నెయ్యిలో బాగా వేగాక అందులో మనం కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు కూడా వేసుకొని కలుపుకోవాలి। ఇందులోనే మన కోవా కూడా యాడ్ చేసుకోవాలి। కోవా ఎక్కడ ముద్దలు లేకుండా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి। 2-3 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే 250 గ్రామ్ షుగర్ వేసుకోవాలి। ఇక్కడ నేను స్వీట్ గాజర్ తీసుకున్నాను కాబట్టి షుగర్ కొంచెం తక్కువ వేసుకుంటున్నాను। అదే మీరు రెగ్యులర్ క్యారెట్ తో చేసుకుంటే కొంచెం స్వీట్ చూసుకొని వేసుకోండి। ఈ మిశ్రమమంతా గట్టిపడి నెయ్యి బయటికి తేలేంత వరకు ఉడికించుకోవాలి।
చివరిగా కొంచెం యాలకుల పౌడర్ కూడా అందులో వేసుకోవాలి। అంతేనండి, ఎంతో యమ్మీ యమ్మీగా ఉండే గాజర్ హల్వా రెడీ। మీరు కూడా ఈ గాజర్ హల్వా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి। అలాగే నా ఈ వీడియో గనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి। థాంక్యూ।